ఎబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. క్రీస్తు భూమి మీదకి రాకముందు తండ్రి దగ్గర ఉన్న సమయంలో ఆయన కన్న కలలు, తండ్రి నేర్పిన పాఠాలు అని చెప్పచ్చు. తండ్రి దగ్గర ఏమి నేర్చుకున్నాడు అంటే, కీర్తన 22:22 అనగా, జాగ్రత్తగా వినండి, క్రీస్తు ఇంకా పుట్టటానికి సుమారు 1000 సంవత్సరాలు గడవాలి. యేసు ఇంకా పుట్టలేదు అప్పటికే. యేసు పుట్టింది క్రీస్తు శకం. యేసు పుట్టింది క్రీస్తు శకం. ఆయన పుట్టకముందు 1000 ఏళ్ళు ఏ సింగ పుట్టలేదు. 1000 ఏళ్ళు, 1000 ఏళ్ల క్రితం దావీదు రాజుగా ఇస్రాయేల్ దేశాన్ని పాలిస్తున్న కాలం అది. ఆ కాలంలో దావీదుతో చెప్పి ఏమని వ్రాయించాడు ఈ కీర్తనల గ్రంథము 22:22 ఉంటుంది. నీ నామాన్ని అంటే కొడుకు తండ్రితో చెప్తున్నట్టు, కొడుకు తండ్రితో చెప్తున్నట్టు క్రీస్తు యేసు యెహోవా అనువాడు అనే ఆయనకు చెప్తున్న మాటలు, తండ్రి పేరు ఉన్నవాడు, తండ్రి పేరు ఉన్నవాడు, దాని అర్థమే యెహోవా. యెహోవా అనే పదానికి అర్థం తెలియదు చాలామందికి. ప్రతి పేరుకి అర్థం ఉంటుంది. అర్ధరహితమైన పేర్లు పెట్టుకునేవాళ్ళు మూర్ఖులు. ప్రతి పేరుకి అర్థం ఉంటుంది. క్రీస్తు యేసు, క్రీస్తు అంటే రాజు, యేసు అంటే రక్షకుడు. పేరులో అర్థం. అలాగే యెహోవా ఉన్నవాడు సందర్భం. ఇక్కడ ఈ మాటలో ఏమను రాయబడింది? నీ నామమును అని క్రీస్తు యేసు వారు తండ్రితో చెబుతున్నట్టుగా దావీదు ద్వారా రాయిస్తున్నాడు. అప్పటికి యేసు ఇంకా పుట్టలేదు. 1000 ఏళ్ళుంది ఇంకా. ఆయన పుట్టడానికి ఇంకా 1000 ఏళ్ళుంది. ముందుగానే అడ్వాన్స్గానే ఆయన ఏం రాయించుకుంటున్నాడు తన గురించి అంటే, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను. ఎవరినైనా నీ సహోదరులు, నువ్వింకా పుట్టలేదు, నువ్వింకా పుట్టలేదు కదా, 1000 ఏళ్ల తర్వాత కదా నువ్వు భూమి మీదకి వెళ్ళాలి. ఎవరు నీ సహోదరులు అంటే తండ్రి, అప్పటికి నా తరంలో పుట్టినవారు, నా తరం తర్వాత వచ్చిన తరాలందరికీ ఈ మాట చెల్లుతుంది అని చెప్తున్నాడు. మీకు అర్థమైందో లేదో, 1000 ఏళ్ల క్రితం యేసు పుట్టిన, 1000 ఏళ్ల క్రితం ఆయన భూమి మీదకి రాకముందు కన్న తండ్రితో చెప్తున్న మాట, తండ్రి
నీ నామమును నా సహోదరులకు ప్రచురపరిచేదను. నా సహోదరులు సహోదరులు, సహోదరులు అంటే ఒకే కడుపు నుంచి వచ్చిన వాళ్ళు. సహా ఉదరులు, ఒకే ఉదరం అంటే కడుపు, ఉదరం అంటే కడుపు. సహోదరులు అంటే ఒకే గర్భము నుండి వచ్చిన వారు. ఒకే గర్భము నుండి వచ్చినవారు. నేను పుట్టిన నాటికి నీ ఉదరము నుండి వచ్చిన వాళ్ళు ఆ తరంలో ఉంటారు కదా కదా తండ్రి, వాళ్ళకి నీ నామాన్ని ప్రచురపరుతును. అసలు మన పుట్టక ముందు సంగతి మనకు తెలీదు. మన గురించి ఆలోచించుకుందామండి. మనల్ని ఆయన సహోదరులు అంటున్నాడు. అంటే ఆయన మనము ఒక తండ్రి గర్భము నుండే వచ్చిన వాళ్ళము. ఆయన మనము ఒకే తండ్రి గర్భం నుండి వచ్చిన వాళ్ళము. మనల్ని సహోదరులు అంటున్నాడు. ఆయన పుట్టి 2024 అయింది ఈవేళ 2024. ఆయన పుట్టక ముందు ఆయన కాలంలో పుట్టిన వారి నుండి ఈ విశ్వం నాశనమైపోయినంత వరకు పుట్టిన వారందరూ క్రీస్తుకు సహోదరులు. అప్పుడు ఆలోచించాడు, ఆయన పుట్టక ముందు 1000 ముందు ఆలోచించాడు, నా సహోదరులకు ప్రచురం చేస్తాను, సమాజం మధ్య నీ కీర్తిని గానం చేస్తాను అన్నాడు. భూమి మీదకి వెళ్ళి తన సహోదరుల మధ్య తన తండ్రిని స్తుతిస్తాడట. అంటే తండ్రిని స్తుతించాలా అండి? మనం స్తుతించాలి. ఎలా స్తుతించడం అంటే ఎలా? స్తుతి 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 ఇదే స్తుతించడం అంటే స్తుతి చెప్పడం. అమ్మ ఆకలేస్తుంది, కొంచెం అన్నం ఉంటే పెడతారా అని ఎవరైనా వచ్చి అడిగారనుకోండి, భోంచేయండి 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 భోంచే ఆకలి తెలుస్తుందా? మీరు బాగా ఆలోచించాలి. క్రైస్తవ్యం మడతల పడిపోయి నలిగిపోయింది. ఎవడు నోటుకొచ్చింది వాడు చెప్పుకోబోతున్నాడు. స్తుతి 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 కాదు, దేవుని పని చేస్తూ 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 అది స్తుతి. కుమారుడు, నా కుమారుడు విజయరావు ఒక కళాశాల ప్రిన్సిపాల్, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్, మోదవలసలో పార పట్టుకు పనిచేస్తున్నాడు. పిల్లలకు పాఠాలు చెప్తున్నాడు పగలు. సాయంకాలం అవగానే పిల్లలతో కలిసి మట్టి తీస్తున్నాడు, మట్టి లాగుతున్నాడు పారతో. మార్నింగ్ చేసేది స్తుతే, సాయంకాలం చేసేది స్తుతే. పిల్లలకు దేవుని నామాన్ని ప్రచురపరచడం ఒక స్తుతి అయితే, ఆ దేవుని పనిలో పిల్లలతో కూడా పాల్గొనడం ఒక స్తుతి.
సుమారు డిప్యూటీ డైరెక్టర్లు అందరూ ఇందులో లీనమయ్యారు. చాలామంది అడిషనల్స్ ఇందులో లీనమయ్యారు. నా పిల్లలందరూ ఇందులో లీనమయ్యారు. ఇవ్వటంలో ఎందరో లీనమయ్యారు. నా సహోదరులకు ప్రచురపరచేతను సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును. అని క్రీస్తు యేసు అంటూ మన గురించి ఏమంటున్నాడో చూడండి. కిందనే 13వ వచనంలో చివరి మాట, ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలు. దేవుడు నాకిచ్చిన పిల్లలు. దేవుని జ్ఞానాన్ని నేర్చుకొని 1 ఇయర్లో 8 సంవత్సరాల డిగ్రీ పూర్తి చేసుకొని దైవ జ్ఞానంతో నిండుకున్నవారుగా బైబిల్ విశ్వవిద్యాలయం నుంచి బయటకు వెళ్ళి ఎంతోమందికి దేవుని జ్ఞానాన్ని ప్రకటించటానికి సిద్ధపడుతున్న బైబిల్ శాస్త్రవేత్తల వాళ్ళు చూసారా ఎలా పనిచేస్తున్నారు. ఎప్పుడూ రాబోయే తరాలకు, మన తరం ఎలాగ వెళ్ళిపోద్ది, ముందునే నా తరం వెళ్ళిపోద్ది, నా తరం తర్వాత నా పిల్లల తరం వెళ్ళిపోద్ది, ఆ తరం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పిల్లల తరం వస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చెప్పుకుంటారో తెలుసా, ఇదంతా మా తాతలు ముత్తాతలు కష్టపడ్డారండి, రాళ్ళు మూసారండి, ఇసుక మూసారండి, సిమెంట్ పని చేశారండి, ఇప్పుడున్న సంఘాలకు వెళ్ళి అడగండి, ఏమండి మీ తండ్రులు ఏం చేశారు, మీ తాతలు ఏం చేశారంటే వడ్డీకిచ్చేవారండి, ఊరు మీద తిరిగేవారండి, పొలం పని చేసేవారండి, తప్పు చేస్తుంద లోకం ఎలా మరి వాళ్ళు మార్చటం, వాళ్ళని ఎలా మార్చటం. ఈ 13వ వచనం చివరి మాటలో, ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలను అంటున్నాడు చూడండి. ఇంకా అప్పటికి ఇవ్వలేదు కదా, ఏసి పుట్టలేదు కదా, విశ్వాసం ఏంటైంది, ఏసు అప్పటికి పుట్టలేదు. పరలోకంలో దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అంటే నేను పుట్టే నాటికి నేను ఎవరికి చెప్పాలో వాళ్ళందరూ నాకు చెప్పబడిన పిల్లలు. యోహాను సువార్త 17:26. యోహాను సువార్త 17:26. నీవు నా యందు ఉంచిన ప్రేమ. తండ్రి యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. వచ్చేసి దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని, నీవు నా యందు ఉంచిన ప్రేమ, నీవు నా యందు ఉంచిన ప్రేమ తండ్రి, నీవు నా యందు ఉంచిన ప్రేమ, నీవు నాకిచ్చిన పిల్లలు వారి యందు కూడా ఉండినట్లు నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియచేసి ఇంకను చెప్తూనే ఉంటాను వాళ్ళకి. ఇంకెప్పుడు చెప్తాను ఆయన, నువ్వు 33 సంవత్సరాల తర్వాత వెళ్ళిపో వచ్చేయాలి కదా,
మరి ఆ మాటకు అర్థం ఏంటినైనా మళ్ళా చదువునైనా మాట. నీవు నా యందు ఉంచిన ప్రేమ, నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లు, వారి యందు ఉండునట్లు నేను వారి యందు ఉండునట్లు, నేను వారి యందు ఉండునట్లు వారికి నీ నామమును తెలియజేసి, వారికి నీ నామమును తెలియజేసి తిని ఇంకనూ తెలియజేసేది, ఇంకనూ తెలియజేసేదను, ఇంకనూ తెలియచేయటానికి నీకు ఇచ్చిన ఆయుష్కాలం 33 సంవత్సరాలే కదా నాయనా, మరి నువ్వు వచ్చేయాలి కదా. ఎలా చెప్తావు నాయన అని ఒకవేళ తండ్రి క్రీస్తు యేసుని అడిగితే ఆయన ఏం చెప్తాడో తెలుసా, నేను వచ్చే ముందు నీవు నాకు ఇచ్చిన పిల్లలు వాక్యం విన్నారు కదా, వాళ్ళతో ఏం చెప్పానో తెలుసా తండ్రి, నేను వచ్చేసే ముందు నేను వెళ్తున్నాను, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. చెప్పడా? చెప్పాడు. మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఆయన తండ్రి దగ్గరికి బయలుదేరి వెళ్ళిపోతూ ఏమీ చెప్పకుండా వెళ్ళలేదు, హోంవర్క్ ఇచ్చాడు వాళ్ళకి హోంవర్క్ ఇచ్చాడు. ఏ హోంవర్క్ ఇచ్చాడు వాళ్ళకి? మార్కు 16:15. మీరు సర్వలోకమునకు వెళ్ళి, మీరు ఇక్కడే ఉండిపోకండి, సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సృష్టి మీకు సాక్ష్యంగా ఉంటుంది. ఒక మొక్క సాక్ష్యం, ఒక చెట్టు సాక్ష్యం, ఒక పక్షి శాస్త్ర మీకు సాక్ష్యం, ఒక జంతువు సాక్ష్యం. మీరు సువార్త ప్రకటిస్తున్నారో లేదో అందరూ సాక్ష్యం. కాకినాడ వాళ్ళు పంపించారు కదా, ఆ బిట్టుతో రెడీ చేయను, వాళ్ళు వెళుతున్న ఒక త్రోవ ఎక్కడో కొండలలో ఉన్నటువంటి మారుమూల గ్రామాలకు వెళ్తున్నారు వాళ్ళు కొండలలో మారుమూల గ్రామాలకు వెళ్తున్నారు. వాళ్ళు వెళ్ళే స్థలం సరిగా అందులో మనకి ఆ క్లిప్పులో చూపిస్తారు. వాళ్ళు వెళ్ళే ప్రారంభంలోనే ఉంటుంది, ఇది రోడ్డు మీద నుంచి వెళ్తున్నారు, ఇదిగోండి చూడండి, రోడ్డు లేదండి, కొండ మార్గం గుండా వెళ్తున్నారు, చూడండి అవన్నీ చెట్లే, ఆ చెట్లు చూస్తున్నాయి, ఆ రాళ్ళు చూస్తున్నాయి, ఆ రోడ్డు చూస్తుంది, అక్కడ ఉన్నటువంటి మనుషులు వింటున్నారు, వాళ్ళందరూ చూస్తున్నారు. సువార్త ఎవరెవరు ప్రకటించాలట? సర్వలోకానికి వెళ్ళాలి మీరు, సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి. సృష్టికి ఏమండి, సృష్టి వింటదా? వింటది. వెళ్ళాలి, చెప్పాలి, సర్వసృష్టికి చెప్పాలి, సహోదరులకు చెప్పాలి, సహోదరిమణులకు చెప్పాలి. ఏమంటున్నాడు వెళ్ళిపోయే ముందు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. నేను చెప్పేసి వచ్చాను తండ్రి అన్నాడు. ఆయన ఎప్పుడు చెప్పాడు? 1వ శతాబ్దంలో చెప్పాడు అపొస్తలులకి. ఆయన ఈ మాటలు ఎప్పుడు చెప్పాడు? 1వ శతాబ్దంలో చెప్పాడు. చెబుతానని దేవుడికి ఎప్పుడు చెప్పాడు? 1వ శతాబ్దానికి ముందు 1000 సంవత్సరాలు చెప్పాడు. యేసు పుట్టక ముందు 1000 సంవత్సరాల క్రితం తండ్రితో చెప్పాడు, నేను వెళ్ళి సర్వజనులకు సహోదరులకు నీ నామాన్ని ప్రకటిస్తాను తండ్రి అని తండ్రికి
భూమి మీదకి రాకముందు 1000 ఏళ్ల ముందు మాటిచ్చాడు, 1000 ఏళ్ల తర్వాత పుట్టాడు. ఈ 1000 ఏళ్ల తర్వాత పుట్టి ఆయన 33 సంవత్సరాలు సేవ చేసి మరి వెళ్ళిపోయే ముందు ఆయన సర్వలోకానికి చెప్పి, అపోస్తులు శిష్యులు అందరూ ఉన్నారు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి మీకు సాక్ష్యం ఎవరో తెలుసా? మీరు చెప్పారో లేదో సాక్ష్యం ఎవరో తెలుసా? నువ్వు రోడ్డు మీద గాలికి తిరుగుతున్నావని రోడ్డు సాక్ష్యం, గాలి సాక్ష్యం, ప్రకృతి సాక్ష్యం, ధూళి సాక్ష్యం, నువ్వు రోడ్డు మీద గాలికి తిరుగుతున్నావని. నువ్వు పార్కులను వెళ్ళి కూర్చుంటున్నావని పార్కు సాక్ష్యం, అక్కడి నుంచి సముద్రాన్ని చూస్తున్నామని సముద్రం సాక్ష్యం, ప్రకృతి అంతా సాక్ష్యం చెప్పడానికి వస్తుంది. నీ ప్రకృతికి ఎందుకు సువార్త? ప్రకృతికి దేనికి సువార్త? నన్నెవరు చూస్తున్నారు లే, దేవుడు చూడలేదు అనుకుంటావు నువ్వు? నీకు ప్రకృతినే, ఏ ప్రకృతిని నీకు సేవ చేయమని ఆయన నీ కాళ్ళ కింద పెట్టాడో దానికి బాధ్యత అప్పగించాడు. ఏమనో తెలుసా? నీ మీద ప్రకృతికి సాక్ష్యం పెట్టాను, నిన్నెప్పుడు కనిపెట్టుకో, నీవు నీ ఇంటి 4 గదులకి తెలుసు, నువ్వు మంచం మీద పడుకోవడం తెలుసు, మంచం మీద దుప్పట్లు నీ ఎన్ని తలగడలు వేసుకుని పడుకున్నావో తెలుసు, ఎంత గిన్నెతో ఎంత తిన్నావో తెలుసు, ఇవన్నీ ఆయనకు తెలుసు. నువ్వు పడుకోవడం తెలుసు, నువ్వు లేవడం తెలుసు, నువ్వు బయటికి వెళ్ళడం తెలుసు. నువ్వనుకుంటావు ఎవరికి తెలీదు అనుకుంటావు. అమాయకుడు ప్రజల పాప, అమాయకులండి, అమాయక తరాల ప్రజలు. దేవుని విషయంలో అమాయకులు అంటున్నాను కానండి, జ్ఞానం విషయంలో బహుమూర్ఖులు, దొంగలు, దోపిడీగాళ్ళు. మామూలుగా సాధారణ భాషలో మాట్లాడాలంటే దొంగలు, దోపిడీగాళ్ళు, వ్యభిచారులు, దొంగలు, మోసగాళ్ళు. దేవుడు నాకిచ్చిన పిల్లలు ఏమన్నాడు? యోహాను, మరి యోహాను సువార్త 17:26 నీవు నా యందు ఉంచిన ప్రేమ, నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లు. వారి యందు ఉండాలి తండ్రి నీ ప్రేమ వాళ్ళ మీద పెట్టి. తండ్రి నన్నెంత నమ్మావు, నన్నెంత ప్రేమించావు, వాళ్ళని కూడా ప్రేమించు తండ్రి. ఎంత మంచివాడండి యేసు ప్రభు. మనం పట్టించుకోకపోయినా, మనం పట్టించుకోకపోయినా నన్ను ప్రేమించావు కదా తండ్రి, వాళ్ళని కూడా ప్రేమించవా? సరేనాయనా, నువ్వు అడిగావు కదా, నేను ప్రేమిస్తాను. నా పిల్లలే కదా చెడిపోయినా, వాడు చెడిపోయినా నా పిల్లలే కదా. ఏ తల్లిదండ్రులైనా ఆడపిల్ల కానీ మగపిల్లాడు కానీ చెడిపోతే చేరదీయకుండా ఉంటారా? చేరదీస్తారే. మరి దేవుడు రాక్షసుడా, కర్కోటకుడా? కాదే, దేవుడు ప్రేమై ఉన్నాడు, చేర్చుకునే దేవుడు, దయదలచే దేవుడు. దేవుని పిల్లలారా, 18 వచ్చేసరికి ఒక వరం ఇచ్చాడు ఆయన. హెబ్రీ పత్రిక 2:18 తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. తండ్రితో ఏమంటాడు యేసుప్రభు? తండ్రి, శరీరాన్ని నువ్వు ఇచ్చావే గాని అమ్మో, ఆ శరీరం చాలా భయంకరమైనది దేవా. ఏమంటే మరి పిల్లలు ఎవరితో చెప్పుకుంటారు కష్టాలు?
పిల్లలు కష్టాలు ఎవరితో చెప్పుకుంటారు? తల్లిదండ్రులతో చెప్పుకుంటారు. యేసుక్రీస్తు ఎవరితో చెప్తున్నాడు శరీరం చాలా భయంకరమైందని? తండ్రితో చెప్తున్నాడు. తండ్రి, నీవు ధరింపజేసేవే మట్టి నుంచి, మట్టి నుండి శరీరాన్ని, ఇదిగో మేము ఈరోజు ధరించుకున్న ఈ దేహాన్ని, ఇది చాలా చెడ్డది తండ్రి, మమ్మల్ని చాలా కష్టాలు పాలు చేస్తుంది, మాకు మాటి మాటికి శోధనలు పెడుతుంది, మమ్మల్ని మాట మాటికి విసిగిస్తుంది తప్పు చేయమని. ఆ తప్పు చెయ్య, తప్పు చెయ్య, తప్పు చెయ్య, తప్పు చెయ్య అంటుంది. అందుకే నిన్ను ఒక వరం అడుగుతాను తండ్రి. అది పట్టి పీడిస్తుంది కనుక నా సహోదరులు అనగా నీవు నాకు ఇచ్చిన పిల్లలు వాళ్ళని నేను కొందరినైనా నేను కాపాడుకోవాలి కదా. అందుకు తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై అన్నాడు. సరే, వాళ్ళకి కూడా సహాయం చేస్తాను. ఇంక 24 గంటలు తప్పులు చేస్తూనే ఉంటారు, క్షమిస్తూనే ఉంటానని మాత్రం అనుకోవద్దు. ఒకసారి, రెండుసార్లు అలవాటు ప్రకారంగా పాపాలు చేయటం అలవాటు చేసుకున్నారో, అలవాటు ప్రకారంగా పోవటం అలవాటు చేసుకున్నారో, నేను క్షమించను. నువ్వు అడిగావు గనుక వాళ్ళు కొన్ని సందర్భాల్లో అపరాధులైతే నేను క్షమిస్తాను. వాళ్ళు హృదయపూర్వకంగా అడిగితే వాళ్ళకి క్షమాపణ ప్రసాదిస్తాను. నిజంగా అండి, తండ్రి కొడుకులు పుట్టబోయే మానవ సంతానం కోసం ఎన్ని డిస్కషన్లు చేసుకుని ఉంటారు పరలోకంలో, ఆలోచించండి. 66 పుస్తకాలలోని మాటలన్నీ యేసు విన్నాడు. మరి ఆయనే కదా వాక్యం. ఆయన ఎవరు అంటే 66 పుస్తకాలు, 66 పుస్తకాల్లో ఆయన ఉన్నాడు. మంచి దేవుడు ఆయన, మనందరకు ఆయన ఎంతో మంచి దేవుడు. అలాంటి దేవుణ్ణి మనం నిర్లక్ష్యం చేయొచ్చా? మనకు కూడా శోధనల్లో సహాయం చేస్తానన్నాడు. కనుక మనం చాలా జాగ్రత్తగా భూమి మీద మన జీవితాలు కొనసాగించుకోవాలి. ప్రపంచం అంతమైపోద్ది, మీరు ఆలోచించిన అవసరం లేదు. ఎందుకంటే ఒక మనిషి మూలుక్కుంటూ దగ్గుకుంటూ పెద్ద పెద్దగా దగ్గుతూ గాండ్రించి ఊస్తున్నప్పుడు అప్పుడు ఆ వ్యక్తిని చూడగానే మనం ఏమనుకుంటాం? పాపం, ఈ చెస్ట్ అంతా ఎండిపోయి, ఈ ప్రక్కటెముకలన్నీ కనబడుతూ, ఈ చేతులు పుల్లల్లా కనబడుతూ, కాలు పుల్లల్లా కనబడుతూ ఉన్న వ్యక్తిని చూసి మనం ఏమనుకుంటాం? చచ్చిపోతాడేమో పాపం, చాలా భయంకరంగా దగ్గుతున్నాడు. టీబీ అనే ఒక ఘోరమైన వ్యాధి ఉంది, అది నీ ఎముకలలోని మూలుగును తినేస్తుంది. అది నీ ఎముకలలోని మూలుగును తింటుంది అది. మరి దానికి ఆహారం అదే. అసలు అది నీ శరీరంలో దూరకుండా ఉండడానికి కష్టపడాలి. నీకు ఆయుష్ ఉంది కదా, బలం ఉంది కదా, అందం ఉంది కదా, డబ్బు ఉంది కదా, నీ ఇష్టం వచ్చినట్లు నీ శరీరాన్ని తప్పు మార్గాన్న నడిపించావు, దెబ్బతింటావు. అలాగే ఈ ప్రపంచం ఉంది ఈరోజు, దెబ్బతింటుంది ఈ ప్రపంచం, దెబ్బతింటుంది. తెలుసా మీకు?
చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రపంచ దేశాల్లో. దేవుని పిల్లలారా, ఒక మనిషి బలం ఉడిగిపోయి మంచాన్ని బట్టి దగ్గుతుంటే ఎలాగైతే చచ్చిపోతాడో నువ్వు అనుకుంటున్నావో, ఈరోజు ఈ భూమండలం మండిపోతుంది, మునిగిపోతుంది. అరణ్యాలు కాలిపోవటం వల్ల ఆక్సిజన్ పోతుంది, కార్బన్ డైఆక్సైడ్ మిగులుతుంది, అది పీలిస్తే మనం బ్రతకం. ప్రకృతిలో ఆ చెట్ల ద్వారా వస్తున్న ఆక్సిజన్ మన కోసం, అది మనం పీల్చటం వల్ల బ్రతకగలుగుతున్నాం. ఆ చెట్లే లేకపోతే చచ్చిపోతాం, అవి కూడా అంతరించిపోతున్నాయి, పక్షులు అంతరించిపోతున్నాయి, జంతువులు అంతరించిపోతున్నాయి, సముద్రంలో చేపలు అంతరించిపోతున్నాయి, కొట్టుకొచ్చేసి కట్టలు కట్టలు టన్నులు టన్నులు ఒడ్డు చచ్చిపోతున్నాయి ఆక్సిజన్ లేక. చేపలకు కూడా ఆక్సిజన్ లేక. ఇవన్నీ చూస్తుంటే పేషెంటు ఎత్తం చూసినప్పుడు ఇది ఒక పేషెంటు అని కనిపించటం లేదా? ఏటి మబ్బులేటి, మబ్బులు పోగానే భయంకరమైన ఎండేటి, మంట ఉండలేము. ఏదో దేవుడు కృప వల్ల 3 రోజులు, అంతకుముందు 3 రోజులు ఒక తుఫాన్ ఎంటర్ అయింది, అది అటు చెన్నై కసి వెళ్ళిపోయింది. తర్వాత మరొక తుఫాన్ ఎంటర్ అయింది బంగాళాఖాతంలో, అది వెస్ట్ బెంగాల్ బర్మా కసి వెళ్ళిపోయింది, అది పైన హిమాలయ పర్వతాలు కసి వెళ్ళిపోయింది. లేకపోతే మనం చాలా నరకం అనుభవించేవాళ్ళం. తెప్పల మీద తిరగడం మొదలుపెట్టారు చెన్నైలో, ఛత్తీస్గఢ్లో, వెస్ట్ బెంగాల్లో భయంకరమైన వరదలు, భయంకరమైన ఎండలు, తాగడానికి నీటి చుక్కలేని, అందరు బోర్లు ఎండిపోయాయి తెలుసు కదండి, అందరు బోర్లు ఎండిపోయి 250 వరకు వెళ్ళిన వాళ్ళకి నీళ్ళు లేవు, మళ్ళా కొట్టించుకుంటున్నారు బోర్లు. ఒక నీటి చుక్క లేకపోతే బ్రతకలేము, ఒక ప్రాణవాయువు చుక్క లేకపోతే బ్రతకలేము, పట్టెడు అన్నం లేకపోతే బ్రతకలేము. కూడని రాలేని భయంకర ఎండలు, భయంకరమైన వర్షాలు వరదలు. కర్ణాటకలో నీటి చుక్క లేక వదిలి వెళ్ళిపోతున్నారట, కర్ణాటకను వదిలి వెళ్ళిపోతున్నారట. ఒకప్పుడు కర్ణాటక కింద 2-3 ఏళ్ల క్రితం కర్ణాటకలో వర్షాలు పడి అపార్ట్మెంట్లు కట్టిస్తారే కొంతవరకు మునిగిపోతే కిందకు దిగలేక బయటకు వెళ్ళలేక బోట్లు వేసుకొని ఎత్తైన హోటల్స్ ఎక్కడైతే కొండ మీద కడతారో అలాంటి హోటల్స్కి వెళ్ళిపోయారు ప్రజలు. అంటే దీని పరిస్థితి బాగోలేదు, భూమి మన పరిస్థితి బాగోలేదు, ప్రకృతి పరిస్థితి బాగోలేదు. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు చల్లగా, అర్థం చేసుకోండి. దేవుడు మనల్ని చల్లగా కాపాడుతున్నాడు, ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తున్నామని, ఆయన పనులు చేస్తున్నామని. దేవుడు మిమ్మల్ని దీవించాలి.